తీసుకొని వచ్చాడు. స్కెచ్ పెగ్ తీసుకుంటాం. ప్రియమైన ఖాతాదారులకు, వినియోగదారులకు, సేవాభిలాషులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కరించి గత 5 సంవత్సరాల నుంచి భారతదేశం లోపల స్కాచ్ అవార్డుతో మన బ్యాంకు గుర్తింపబడుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్కాచ్ అవార్డు 5వసారి మనం కైవసం చేసుకోవడం జరిగింది. ఈ అవార్డు ఏదైతే ఉందో భారతదేశం లోపల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకింగ్ సిస్టమ్ లోపల మనం ఒక బ్యాంకు మాత్రమే సెలెక్షన్ అయింది అనేది చెప్పడానికి ఆనందపడుతున్నాను. ఈ ఆర్థిక సంవత్సరం లోపల మనకు ఏదైతే ఉందో 3 కేటగిరీ లోపల ఈ అవార్డును పొందడం జరిగింది. ఒకటేమో మొబైల్ బ్యాంకింగ్ అవార్డు అనేది ఒకటి, కస్టమర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే భాగం లోపల ఒక అవార్డును పొందడం జరిగింది, మొబైల్ బ్యాంకు లోపల ఒక అవార్డు పొందడం జరిగింది, అదేవిధంగా బెస్ట్ సీఈఓ అవార్డు ఒకటి పొందడం జరిగింది. ఇది మన బ్యాంకును ఇన్ని సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి ఎవరైతే వినియోగం మన బ్యాంకును ఖాతాదారులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో ఈ అవార్డులు అనేది వాళ్ళందరి ఆశీర్వాదం వల్ల మాత్రమే పొందడం జరిగింది అనేది శిరస్సు వంచి నమస్కరించి తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు కూడా ఇదే ఆదరణ అభిమానాలను చూపించుకుంటూ బ్యాంకును ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి ఎల్లవేళలా సహకరించాలని కోరుకుంటూ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మనకు 639 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినాం. ప్రస్తుతం ఏదైతే ఉందో ఇటు డిపాజిట్లు ఏదైతే ఉందో 706 కోట్ల రూపాయల డిపాజిట్లుగా పెంపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా 453 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కలిపితే బిజినెస్ అంటారు. ఈ బిజినెస్ 1159 కోట్ల వ్యాపారానికి మనం చేరుకోగలిగినాం. ఈ 1159 కోట్ల వ్యాపారాన్ని చేరుకోగలిగిన నాన్ షెడ్యూల్డ్ బ్యాంకింగ్ తెలంగాణ లోపల రాష్ట్రం లోపల మనం మొదటి స్థానాన్ని పొందగలిగినాం అన్నట్టే వీరందరి వినియోగదారుల సహకారాల వల్ల మాత్రమే అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ఇదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మనం 5,14,356 మంది కస్టమర్ని సేకరించుకోగలిగినాం. మన బ్యాంక్ యొక్క మొత్తం వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 514,000 మంది. ఈ 514,000 మంది వినియోగదారులు కలిగిన ఏకైక బ్యాంక్ అనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన బ్యాంక్ ఏదైతే ఉందో ఎవ్రీడే మన బ్యాంక్ లోపల మన బ్యాంక్ నాకు 21 బ్రాంచెస్ ఉన్నాయి. 21 బ్రాంచెస్ లోపల 44 ATM మిషన్లు ఉన్నాయి. ఈ 44 ATM మిషన్ లోపల ప్రతినిత్యం ఏదైతే ఉందో ఇతర బ్యాంకుల ఖాతాదారులు మన బ్యాంకు లోపల ప్రతినిత్యం 12,000 మంది ఖాతాదారులు వాళ్ళ డబ్బును విత్డ్రాయల్ చేసుకోవడానికి వస్తున్నారు. 12,000 మంది ఖాతాదారులు. ఈ 12,000 మంది ఖాతాదారులు ప్రతినిత్యం 640,000 రూపాయలు వాళ్ళు విత్డ్రాయల్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన జగిత్యాల పట్టణాన్ని మనం ఆలోచించుకున్నట్టయితే జగిత్యాల పట్టణం లోపల 4 ATM మిషన్లు ఉన్నాయి. ఈ 4 ATM మిషన్ లోపల 2,000 మంది వినియోగదారులు, ఇతర బ్యాంకుల ఖాతాదారులు 2,000 మంది మన బ్యాంకు లోపల 1,27,00,000 రూపాయలు ప్రతినిత్యం యావరేజ్గా విత్డ్రాయల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఏదైతే ఉందో ఇది మన బ్యాంకు పైన వినియోగదారులకు కస్టమర్స్కి ఏదైతే ఖాతాదారులకు ఎవరైతే ఉన్నారో నమ్మకానికి సూచికగా మన బ్యాంకు భావిస్తుంది. ఈ నమ్మకాన్ని ఏదైతే ఉందో ఫ్యూచర్ లోపల నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా మనం చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే మనము భారతదేశం లోపల పెద్ద పెద్ద బ్యాంకుల ఏవైతే సౌకర్యాలు ఇస్తున్నాయో అవే సౌకర్యాలను మన బ్యాంకు లోపల ఇవ్వడానికి కోసం అన్ని రకాల ఎఫర్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం లోపల మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్ బ్యాంకింగ్, టోల్ ఫ్రీ బ్యాంకింగ్, ఏటీఎం ఆన్ ఆఫ్ ఫెసిలిటీ, అదేవిధంగా నాచ్ క్లియరింగ్ సర్వీసెస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ఆల్రెడీ కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందియే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం లోపల కొత్తగా జస్ట్ ఒక
ఫోర్ డేస్ క్రితం మనం ఏదైతే ఉందో కస్టమర్స్కి క్యాష్ డిపాజిట్ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి క్యాష్ డిపాజిట్ మిషన్ను కస్టమర్లు మంచిగా ఆదరించడం జరుగుతుంది. చాలామంది కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ క్యాష్ని డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం లోపల ప్లాటినం కార్డును కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల లోపల దాన్ని లాంచ్ చేస్తాం. ఆ ప్లాటినం కార్డు ద్వారా కూడా ఈ VIP కస్టమర్స్కి ఏదైతే ఉందో ప్లాటినం కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీని లోపల ఏదైతే ఉందో రూపే డెబిట్ ప్లాటినం కార్డు అంటారు దీన్ని. ఈ కార్డు వల్ల ఏదైతే ఉందో NPCI వాళ్ళు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని NPCI వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మంచి అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లోపల మనం పర్చేజ్ చేసినట్టయితే, పాస్ మిషన్ల ద్వారా పర్చేజ్ చేసినట్టయితే డిస్కౌంటింగ్ సన్నివేశం లోపల మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. పాస్ ప్లాటినం కార్డు ద్వారా ఇవన్నీ అన్ని కొత్త సౌకర్యాలను మంచిగా వినియోగించుకుంటూ ఇప్పుడైతే ఏదైతే ఆదరాభిమానాలు చూపిస్తుండో, ఇప్పుడు ఏదైతే మీ అందరి సహాయ సహకారాలు ఉందో, ఇక ముందు కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించినట్టయితే ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానని మా బ్యాంకు తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.